పోలీసులు, రావెళ్ళు, ఛాలెంజ్లు, పోలీసులు, ఇంకా లాండ్ ఆర్డర్ సక్రమంగా ఉంటూ ఎవరి పనులు వారు చేసుకునే ప్రశాంతమైన వాతావరణం ఏ వ్యాపారస్తులు పంపుతుంటారు. వ్యాపారస్తులు బాగా ఉండి వాళ్ళ ఆదాయాలు బాగా పెరిగితేనే పరిపాలకులు రాష్ట్రాన్ని పరిపాలించగలరు. వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలు సరిగా లేకుండా ఉంటే రాష్ట్రాన్ని పరిపాలించే పరిపాలకులు రాష్ట్రాన్ని సరిగా పరిపాలించలేరు. ఎందుకంటే వాళ్ళకు ఆదాయం వస్తే వాళ్ళ ఆదాయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కానీ ట్యాక్స్లు వస్తాయి. సంక్షేమ పథకాలైనా చేయగలం, డెవలప్మెంట్ అయినా చేయగలం. ఆ ట్యాక్స్ రాంతే సంక్షేమాలు చేయలేం, డెవలప్ చేయలేం. కాబట్టి ప్రభుత్వాలు పరిపాలన సరిగా చేయాలంటే వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలు బాగా చేసి వాళ్ళు ఆర్థికంగా బలపడాలి. వాళ్ళు ఆర్థికంగా బలపడితే వాళ్ళకు వచ్చే ఇన్కమ్లో, వాళ్ళు కట్టే ఇన్కమ్ ట్యాక్స్లో రాష్ట్రానికి కొంత షేర్ వస్తుంది. జిఎస్టీ ద్వారా 43% రాష్ట్రానికి వస్తుంది. అక్కడ రచ్చలు, రావెళ్ళు, ఛాలెంజ్లు, పోలీసులు, ఇంకా లాండ్ ఆర్డర్ సక్రమంగా ఉంటూ ఎవరి పనులు వారు చేసుకునే ప్రశాంతమైన వాతావరణం ఏ వ్యాపారస్తులు పంపుతుంటారు. ఎప్పుడు కూడా ట్రాఫిక్ సమస్యలతో ఈ ప్రాంతం అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నది. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లేన్ చేయటమే కాకుండా ఒక పక్క జాఫర్ సాహెబ్ కాలువకు సంబంధించి రివెట్మెంట్ పనుల్ని 100 కోట్ల రూపాయలకి తీసుకురావటం, ఒక పక్క రివెట్మెంట్ తీసుకొచ్చి పూర్తిగా కూడా మైపాడు గేట్ బ్రిడ్జ్ దగ్గర నుంచి దాదాపు ఏదైతే వారధి సెంటర్కి దాకా తీసుకున్నా కూడా ఒక ప్లాంటేషన్ వాకింగ్ పాత్ ఒకటి తీసుకురావటం, 4 లేన్ వేస్ సెంటర్ లైటింగ్ చేయటం, ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్కి ఈరోజు ఒకసారి ఈ ప్రాంతంలో ఇది పడిన ముందు, మునుపు, ఇప్పుడు తీసుకుంటే కూడా ఈరోజు అంకణం విలువ దాదాపు 2 ఇంతలు 3 ఇంతలు పెరిగింది. వస్తూ ఉన్నాం ఈరోజు కళ్ళుకు కనిపించిన కబోదులు, 4.5 సంవత్సరం అసలు ఇక్కడ ఉన్నారా లేదా తెలియని కబోదులు గత 2 నెలల నుంచి తిరుగుతూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు, నిన్నో మొన్న చూశాను, వ్యాపారస్తులు అంటే స్వేచ్ఛగా ఉండాలంట. ఈరోజు మళ్ళీ అడుతున్న నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వ్యాపారస్తుడి మీదకైనా కానీ ఏ వ్యాపారుల జోలికైనా బెదిరింపు జరిగిందని అడుగుతున్నా. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ స్కూల్స్ని అభివృద్ధి చేసుకునే దానికి చిన్న చిన్న స్కూల్స్ని తొక్కివేసింది నువ్వు కాదా? గతంలో నీకు కాంపిటేటర్ అయిన శ్రీ చైతన్య వాళ్ళు నీ స్కూల్ నుంచి 3 పిల్లలను తీసుకొస్తే ఆ ఏజీఎం మీద కేసు పెట్టి నెల్లూరు స్టేషన్లన్నీ తిప్పింది మీరు కాదా? గతంలో 10 సంవత్సరాల క్రితం మీ దగ్గర నుంచి ఒక లెక్చరర్ వెళ్ళిపోతే ఆ లెక్చరర్ని కొట్టి చంపేసి కేసు మాఫీ చేసుకుంది మీరు కాదా? ఇవన్నీ యదవుగా చేష్టలు, వైట్ కాలర్ మాఫియాను, వైట్ కాలర్ స్కాములు చేసింది మీరు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని నెల్లూరు నగరంలో ఎన్ని చిన్న స్కూల్స్ మీ స్కూల్స్ వల్ల బలైపోయినాయి. ఎక్కడైనా 4-5 స్కూల్స్ బతుకుతున్నాయంటే అక్కడ మధ్యలో చేరి ఒక నారాయణ స్కూల్ పెట్టి ఆ చిన్న చితక స్కూల్స్ చంపేసింది నువ్వు కాదా? నువ్వా వ్యాపారం గురించి మాట్లాడేది, బెదిరింపుల గురించి మాట్లాడేది? ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నెల్లూరు నగరంలో ఏ వ్యాపారస్తుడైనా గుండె మీద చేసుకొని చెప్పమను, ఏ బిల్డర్నైనా గుండె మీద చేసుకొని చెప్పమను. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా, లేకపోతే పిలిపించి మా దగ్గరికైనా డబ్బులు ఇచ్చారా అనేది? స్వేచ్ఛగా వ్యాపారం చేసుకున్నాం, మాకు ఎన్నికలు చేసినా చేయకపోయినా, మాకు సహాయం చేయకపోయినా చేయకపోయినా వ్యాపారస్తులను ఎక్కడ ఇబ్బంది పెట్టిన దాఖలాలు మేము లేవు. 4.5 సంవత్సరం అసలు ఎవరు ఉన్నారు లేదో ఏదో చెప్తున్నాడు, మాట ఇస్తున్నానంట. నీ మాట ఏంటి? కరోనాలో దాదాపు 2 ఎండాకాలాలు ఉన్నాయి, 2 సంవత్సరాలు అసలు ఉన్నావా? వెంకటేశ్వరం ఈ ప్రాంతం సందపేట అంతా వరదలు వచ్చినాయి, కనీసం తొంగి చూసావా? కనీసం వచ్చావా? కనీసం ఉన్నావా? ఈ రోజు వచ్చి ఎలక్షన్లు వచ్చేదలికి నేనున్నా నేనున్నా నేనున్నా, ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఓడిపోయిన తర్వాత 0 జుట్టు వెళ్ళిపోతావు, ఇది నీ పరిస్థితి. అరే నీ తిరిగే కాలేజ్ మాట్లాడుతున్నా నాయకులను ఒక్కటి అడుగుతా ఉన్నా, అరే మీ కడుపుకి అన్నం తినేవాడు నారాయణ గొప్పగా పొగిడేవాడికి అడుగుతున్నా. ఒక నాయకుడు బిడ్డ నారాయణ కాలేజీలో చదివింది మెడికల్,
ఐదు మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం చూడాల అక్కడే ఉండి ఆ ప్రాంతంలో ఉండి. అంటే నీ మీ మన బిడ్డలు అయితే ఒప్పుకుంటామా? మన బిడ్డలు అయితే అవతల ఎదవని అట్టే పొగుడతామా? నేను ఒక సంస్థ నడుపుతుంటే ఆ సంస్థలో ఐదు మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం ఆ పరిసరాల్లో ఉండి ఆ క్యాంపస్లో ఉండి కనీసం చూడని వెళ్ళని ఒక ఎదవకి ఆయన గొప్పల గురించి మాట్లాడుతున్న మీరే మనుషులు. మనకదే ఆడబిడ్డ ఉండి మన ఆడబిడ్డ బిడ్డకి జరిగితే ఇలాగే సమర్థిస్తామా? నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజ్లో ఏ ఆడ కాలేజ్లో కూడా చనిపోయినంతమంది ఆడబిడ్డలు ఒక నారాయణ మెడికల్ కాలేజ్లో ఎందుకు చనిపోతున్నారో అని అడుగుతున్నా, సమాధానం చెప్పండి. అడుగుతున్నా గత 10 సంవత్సరాలుగా 15-16 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఏ మెడికల్ కాలేజీలైనా 4-5 ఆడబిడ్డలు చనిపోయారా? ఎక్కడా లేదు. సరే చనిపోతే కనీసం మంత్రిగా ఉన్నాడు, అదే కాంపౌండ్లో చనిపోయింది, పోయి చూశాడా? లేదు. ఇట్లాంటి వెదవులు ఈరోజు తిరుగుతూ నా గురించి మాట్లాడతారా? కక్ష జాతిమ గురించి మీరు మాట్లాడతారా? అనిల్ కుమార్ యాదవ్ మీద ఒక దొంగ కేసు పెట్టించి రాష్ట్రం అంతా భ్రష్టు పట్టించాల్సి చూసిన చరిత్ర మీది. ఆఖరికి కేసు కూడా పెట్టుకోలేకపోయారు. మీ ప్రభుత్వంలో నా మీద కేసు కూడా పెట్టుకోలేకపోయి కానీ బురదైతే చల్లి దాన్నే మాట్లాడుకుంటుంటారు మీ ప్యాకేజ్ నాయాలు. మీరు తిరిగి నేను వస్తా, నేను ఉద్ధరిస్తా, 4.5 సంవత్సరం ఓడిపోతే కనిపిల్ల. ఒక్కటి అడుగుతున్నా, నీ వయసు 70, ఒళ్ళంతా జబ్బులు, 15 రోజులకి ఏఐజీకి పోవాలి నువ్వు ట్రీట్మెంట్కి. ఈయనంట ఈయన మాట ఇస్తా అంట ఉంటాడంట, 70 కింద కటింగు, రేపు ఓడిపోతే కనిపించవు. నిన్ను ఎవరు అడగాల? ఎవరిని అడగాలనుకుంటా? నువ్వు ఎన్టీఎం ఇచ్చిన 10,000 ఇచ్చి జీతం ఇచ్చి తిప్పుతున్నా ఎన్టీఎంని అడగాల సమస్య వస్తే? లేకపోతే నీ నేరుగా నీ ఇంటికి వచ్చి కలిసే, ఈ రోజుకైనా ఏదైనా కార్యకర్తకి నేరుగా నిన్ను వచ్చి కలిసే అవకాశం ఉందా? నాయకులకు ఉందని అడుగుతున్న కార్యకర్తలు దేవుడెరుగు.